యాక్షన్. హిందూ మతంలో అన్నింటిలో అక్షయ తృతీయ అత్యంత పవిత్ర దినం. వైశాఖ నెలలో శుక్లపక్షం మూడో రోజున దీనిని జరుపుకుంటారు. అక్షయ తృతీయ నూతన ఆరంభం రోజు. అక్షయ తృతీయలో అక్షయ అనే పదము ఎప్పుడు ముగియనిది లేదా సమయంతో క్షీణించినది అని అర్థం. పేరు సూచించినట్లుగానే అక్షయ తృతీయ రోజున లక్ష్మీనారాయణ పూజ జరుపుకుంటే మీరు దాని నుండి అనేక ప్రయోజనాలను పొందుతారు. అక్షయ తృతీయ రోజు పూజలు చేయడం మీరు చేయగలిగిన అత్యంత పవిత్రమైన వాటిలో ఒకటి లక్ష్మీనారాయణ పూజ. లక్ష్మీనారాయణ పూజ గుడ్ లక్, శ్రేయస్సు మరియు ఆనందములను ఆకర్షించడానికి చేస్తారు. ఈ పూజ కుటుంబంలోకి ప్రేమను ఆహ్వానించడానికి సహాయపడుతుంది. ఇది కుటుంబ సభ్యులకు రక్షణను కల్పిస్తుంది. ఇంట్లో మరియు పని ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. పవిత్రమైన పూజ ఇంటిలో సంపదను సమృద్ధిగా తెస్తుంది. ఇది భర్త మరియు భార్య మధ్య బంధాన్ని బలపరచడానికి సహాయపడుతుంది. ఈ పూజ ఇంట్లో నిర్వహించిన తర్వాత భక్తి మరియు ఆధ్యాత్మికత పెరుగుదలను చూడండి. లక్ష్మీనారాయణ పూజ జరుగుతున్న ఇల్లు మహావిష్ణువు మరియు మహాలక్ష్మి యొక్క దయ మరియు దీవెనలు అందుకుంటారని చెప్పబడింది. అలాంటి గృహము ఆర్థిక సంక్షోభం లేదా ఇతర అడ్డంకులను ఎన్నడూ ఎదుర్కోదు. అలాగే ఈ పూజ పూర్తయిన తర్వాత మీ ఆరాధనను అంగీకరించినందుకు లార్డ్ నారాయణ మరియు దేవత లక్ష్మికి ధన్యవాదాలు తెలపండి. మీరు మనస్సు లేదా శరీరం యొక్క తెలిసి లేదా తెలియక చేసిన తప్పులకే క్షమాపణ చెప్పండి. ఇలా చేయటం వలన మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.